రాష్ట్రంలో 17,000 కొత్త గ్రామాలను నిర్మిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా స్థలం ఇచ్చి వదిలేయడం లేదని, ప్రభుత్వం ఇళ్లు కట్టించి లబ్దిదారులకు ఇస్తుంది అన్నారు. ఆయా కాలనీల్లోనూ స్కూళ్లు అంగన్వాడీలు నిర్మిస్తున్నామంటున్న రంగనాథ రాజుతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ రకమైన కసరత్తు జరుగుతుంది? గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు ఉన్నారు. సార్, రేపటి నుంచి ఈ జగనన్న హౌసింగ్ ప్రారంభమవుతుంది, ఏ రకంగా ఉండబోతుంది ప్రోగ్రామ్? మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగనట్టుగా ఈరోజు ఇల్లు నిర్మించే కార్యక్రమం మొదలవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఎంతో మంది అక్క చెల్లెములు, అయ్యా మేము రోడ్డు పక్కన ఉంటున్నాం, కారాగట్టున ఉంటున్నాం, అద్దెలలో ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు లేదు, పేదలందరూ అలా ఉండిపోయి ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తారని మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. వెంటనే భూసేకరణ చేసి 12,000 కోట్లతో భూసేకరణ చేసి ఈ రాష్ట్రంలో 17,000 కొత్త గ్రామాలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వాలు అయితే స్థలం ఇచ్చేసి వదిలేసేవారు, నువ్వే పడని. కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు భూసేకరణ వెంటనే అవన్నీ కూడా మట్టితోటి లెవెల్ ఫిల్లింగ్ చేసి రోడ్లు వేసి ఈరోజు 33,000 కోట్లతోటి రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ, ఆ కాలనీలోనే స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, హాస్పిటల్ కానీ, కాలనీ సైజుని బట్టి బస్టాండ్ కానీ, పార్కింగ్ ఏరియాస్ కానీ, అలాగే అక్కడ పార్కులతో సహా ముందుగానే ప్రణాళికలు చేసి 33,000 కోట్లు టెండర్ పిలిచి పనులు పురోగతిలో ఉన్నాయి. రేపు ఎన్ని ఇళ్ళు సంబంధించిన నిర్మాణం జరగబోతుంది? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 15,60,000 మందికి 175 నియోజకవర్గాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అమూల్య హస్తాలతో ప్రారంభించడం జరుగుతుంది. అదే రకంగా సిమెంట్ తక్కువ రేటుకి ఇస్తాం, ఇసుక ఉచితంగా ఇస్తాం, ఐరన్ కానీ మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా తక్కువ రేటుకి ఇచ్చి ఎవరైతే ఈరోజు పెద్ద ఎత్తున మేమే సొంతంగా నిర్మించుకుంటాం, మేము ఇంకా అవసరమైతే రేపు ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటాం, మెట్లు పెట్టుకుని స్టెప్స్ పెట్టుకుని మా పిల్లలు పెరిగేటప్పటికి మాకు అవసరాలకు కూడా మేము చేసుకుంటాం అని పెద్ద ఎత్తున ఎదుర్కొస్తున్నారు. ఎప్పుడైతే గతంలో అయితే ఇంజనీరింగ్ తక్కువ ఉండేవారు, ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పెట్టి ప్రతి వార్డు సచివాలయంలో కూడా ఒక ఇంజనీరింగ్ని పెట్టబడింది. ఎంటెక్, బీటెక్ ఎంతో క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలో మా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేయటం, ఎక్కడా కూడా పారదర్శకంగా క్వాలిటీ కానీ చేయటం, ఇది 2 విడతలో మిగిలిన ఇల్లు. ఇప్పుడు ఈరోజు 15,60,000 ఇల్లు మొదలు పెడుతున్నాం అంటే 30,000 కోట్ల రూపాయలు దానికి ఎడిషనల్గా మళ్ళీ ఇల్లు ఖర్చు పెడుతున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం? రేపు మే జూన్ కల్లా రేపు వచ్చే సంవత్సరం మా కదా పూర్తి చేయాలి ఫస్ట్ ఫేజ్. మనకు అనుకోకుండా కోవిడ్ రావడంతో 3-4 నెలలు లేట్ అయింది. ఈ ప్రాజెక్టు మీకు మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇది సంక్షేమంతో పాటు ఎసెట్ క్రియేషను. ఒక నిరుపేదకే 15,00,000 రూపాయల ఆస్తిని ఇప్పటికే డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టించేవాడికి, ఒక భేదవాడికి, పేదవాడికి 15,00,000 రూపాయలు ఆస్తి క్రియేషను. ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికీ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినట్టుగా మన రాష్ట్రంలో 4,00,000 కోట్ల రూపాయలు అసెట్ క్రియేషన్ అవుతుంది ప్రోగ్రామ్ ద్వారా. అలాగే ఇదో తెలుసు, మీ ప్రపంచం కానీ భారతదేశంలో కూడా కరోనాతోటి ఎకానమీ అంతా కూడా దెబ్బతినేసి ఉంటే ఈ ఒక్క ప్రోగ్రామ్ తోటే మన రాష్ట్రంలో ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇంటికి 90 మందికి డైరెక్ట్గా 90 నుంచి 95 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్గా ఇంకో 70-80 మందికి వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఈ కరోనాను ఎదుర్కొంటూ ఈ మనుషులకు కూడా పని కలిగించి ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. ఎప్పుడు పెడదాం, ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం? నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అయిపోగానే మిగిలిన 30 లక్షలకి మిగిలిన కూడా కంటిన్యూగా చేసేస్తాం. అలాగే ఈరోజు 90 రోజులు స్కీమ్ కింద పెట్టి ఏ రోజైనా సరే నాకు పెళ్లి అయింది, నా భార్య తోటి నేను సెపరేట్గా కాకుండా ఉంటాను, ఎవరైతే వైట్ కార్డు తీసుకుని పెట్టుకున్నారో అంటే నిరంతర ప్రక్రియ కింద ఇది ఏదో ఈరోజు ఇచ్చేసాం అయిపోయేది కాదు. ఈ ప్రోగ్రామ్ అనేది నిరంతర ప్రక్రియ, ఆల్రెడీ 90 రోజులు అప్లికేషన్స్ వస్తున్నాయి, అవి కూడా ప్రాసెస్ చేసి వాటిని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కంటిన్యూషన్ ప్రాజెక్ట్, ఇదేదో ఈరోజు అయిపోయేది కాదు. 30 లక్షలే కాదు, ఇంకో అవసరమైతే 2 సంవత్సరాలు 1 సంవత్సరం తర్వాత ఇంకో 4-5 లక్షలు పెరిగితే ఇది నిరంతర ప్రక్రియ కింద ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున క్వాలిటీ
ప్రపంచంలో మంచి కంపెనీలు ఉన్నాయో ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీ దానికి సంబంధించిన కరెంట్ సామాన్ కానీ అలాగే ఫ్యాండరీ మెటీరియల్స్ కూడా టెండర్లు పిలిచి పెయింట్లు కూడా మంచి క్వాలిటీతో చేయాలనే సంకల్పంతో ఆయన ఇదే ఫస్ట్ మా రాబోయే 2 సంవత్సరాల్లో ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇచ్చి చేసే ప్రోగ్రామ్ ఇది. తప్పకుండా ఆయన రేపు ఉదయం 11 గంటల ముఖ్యమంత్రి గారు అమూర్య హస్తాలతోటి ప్రోగ్రామ్ ప్రారంభిస్తారు. తప్పకుండా పెద్ద ఎత్తున గ్రామాల్లో రేపు నుంచే ఉపాధి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది రేపు 15,60,000 ఇళ్ళ జగనన్న హౌసింగ్ సంబంధించిన గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. వీళ్ళందరికి ఇప్పటికే హౌసింగ్ సంబంధించిన పట్టాలు ఇచ్చేశారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది కల్లా ఈ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్తున్నారు. కేంద్ర పర్సన్ లక్ష్మణ్తో రెహానా ఎన్టీవీ అమరావతి నుంచి.